కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెద్దకొత్తూరు గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామదేవత సంబరాల్లో స్థానిక వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా స్థానిక జనసైనికులపై దాడి చేసి ఆరుగురిపై అక్రమంగా కేసులు పెట్టి పోలీసు వారిపై వైసీపీ పెద్దల ఒత్తిడి తెచ్చి జనసైనికుల ఇంటి మీదకి పోలీసుల్ని పంపి బెదిరించి తల్లిదండ్రులను స్టేషన్ కి పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయంపై ఎస్పీ గారిని కలిసి నేడు గ్రామంలో జనసైనికులు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి మద్దతు తెలిపిన జనసేన పార్టీ పిఏసీ సభ్యులు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు పంతం నానాజీ, ఈ కార్యక్రమంలో భోగిరెడ్డి కొండలరావు, గోపి, మురళి, రామకృష్ణ, కామరాజు, సత్యబాబు, గంగాధర్ తదితరులు జన సైనికులు పాల్గొన్నారు. తిరిగి వీళ్ళ మీద అన్ని బుంజలు జరిగింది. పనుల్లోకి వెళ్ళేటట్టు వాళ్ళు ఉద్యోగాలు తీసుకొని చిన్న చిన్న కుర్రవాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం, పోలీసు మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. దాని మీద జనసేన పార్టీ తరఫున నేను మా కరమండల అభ్యర్థి కొండబాబు గారు కూడా ఎస్పీ గారిని కలలో ఎస్పీ గారు ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ ఫైనలైజ్ చేసి ఏ రకంగా ఫ్యాక్ట్ ఉందో దాని ప్రకారం చేస్తానన్నందుకు ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ జనసైనికులందరూ కూడా ఫ్రెండ్లీ పోలీస్, ఎప్పుడూ పోలీస్తో ఫ్రెండ్లీగానే ఉంటారు. గత సంవత్సరకాలుగా మీరు చూస్తూనే ఉన్నారు, అనేక కార్యక్రమాల్లో పోలీస్ వారికి ప్రతి చోట కూడా కోఆపరేట్ చేసినటువంటి వ్యక్తులు జనసైనికులు. అలాగే మా జనసైనికులు ఈ కేసులో నిందితులు కానప్పటికీ కూడా వారి మీద కేసులు నచ్చు, వారు ఎవరన్నా ఎక్కడన్నా ఉన్నట్లయితే వచ్చి కరెక్ట్ స్టేషన్లో మీరు వెళ్ళండి, పోలీసు వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉంది, పోలీసు వ్యవస్థ న్యాయం చేస్తుందని చెప్పి నేను కోరుకుంటాను.